సంతోషి హోమ్ స్వీట్ హోమ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేశాక మీకు పక్కన ఒక బెల్ ఉంటుంది, ఆ బెల్ ప్రెస్ చేసి ఆల్ ప్రెస్ చేస్తే రెగ్యులర్గా నేను ఏ వీడియోస్ చేసినా నోటిఫికేషన్ అన్నీ కూడా మీకు అప్ టు డేట్గా వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. చేస్తారు కదా. హలో ఎవ్రీవన్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోషి హోమ్ స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీరు? అందరూ బాగున్నారు? నేను కూడా చాలా చాలా బాగున్నాను. రెగ్యులర్ గా 2 to 3 డేస్ కి వీడియోస్ అని పోస్ట్ చేస్తూ ఉన్నాను. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి. అండ్ నలుగురికి ప్రమోట్ చేస్తూ ఉండండి. ఇలా చేయడం వల్ల ఒక మంచి ఒక మాట అనేది కానీ ఒక లేక మంచి అభిప్రాయం అనేది కానీ చాలా మందికి వరకు వెళ్తుంది, రీచ్ అవుతుంది అని చెప్పేసి నా ఉద్దేశం. అండ్ చాలా మందికి కూడా నోటిఫికేషన్స్ రావట్లేదు అనే ప్రాబ్లం ఉన్నది యూట్యూబ్ సైడ్ నుంచి. అండ్ ఎక్కువగా సజెస్టెడ్ పేజ్ లో కూడా వెళ్లడం లేదు. దీనికి కారణం ఏంటో అనేది నాకు తెలియదు. ఎవరికైతే కూడా నోటిఫికేషన్ రావట్లేదు వాళ్ళు నాకు వేరే సోర్స్ త్రూ వాళ్ళు నాకు మెసేజ్ చేయడం జరిగింది, మీరు వీడియోస్ చేయక చాలా రోజులు అయిపోయింది ఎందుకు చేయట్లేదు అని చెప్పేసి. నేను వీడియోస్ అనేవి రెగ్యులర్ గా చేస్తున్నాను. అండ్ ఎవరెవరికైతే నోటిఫికేషన్ రావట్లేదు ఒకసారి మీరు అన్సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దాని తర్వాత ఆల్ అనే బటన్ ని నేను ముందుగా చూపించినట్టుగా మీరు ప్రెస్ చేశారంటే రెగ్యులర్ గా నేను ఏ వీడియో చేసినా కూడా మీకు అప్డేట్ అనేది వస్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టి మీరు ఏ రకంగా కూడా నా అప్డేట్స్ గానీ నా వీడియోస్ గానీ మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ ఇవాళ కూడా ఒక మంచి విషయం, చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనేది మీతో డిస్కస్ చేయడానికి మీ ముందుకు వచ్చాను. అదేంటంటే ఎందుకు మనం ప్లాస్టిక్ వాడడం ఆపకూడదు. ఎందుకంటే చూడండి, ఒక చిన్న డబ్బాలో మనం పోసుకునే ఉప్పు పప్పు దగ్గర నుంచి బాత్రూమ్ లో వాడే సామాన్ల వరకు ప్రతి ఇది ప్లాస్టిక్ మయం అయిపోయింది. ఈవెన్ తినే కంచం, తాగే గ్లాసు, పెట్టే ప్లేటు, ప్రతి డబ్బా అన్ని కూడా ప్లాస్టిక్ అయిపోతున్నాయి. ఓ పోనీ అవి చాలా తక్కువ రేట్ గా ఉంటున్నాయని కానీ, లేకపోతే ఇంకా చాలా అందంగా మోడల్స్ రకరకాలుగా కనిపిస్తున్నాయని, ఎందుకు జనాలు దీని మీద ఎక్కువగా ఆకర్షితులయ్యారో తెలియదు కానీ ప్లాస్టిక్ వినియోగం అనేది మన జీవితంలో పాయింట్ చాలా చాలా పెరిగిపోతున్నది. అండ్ ఇవన్నీ ఓకే, ఇవన్నీ మనకి ఈజీగా ఉన్నది, తక్కువ రేటుకు వస్తుంది, కింద పడినా ఒకవేళ పగిలిపోదు, మాటి మాటికి శుభ్రం చేసుకోవాల్సిన అవసరం లేదు, ఇవన్నీ దాని అడ్వాంటేజెస్ అయినా గానీ దానివల్ల మన హెల్త్ రోజు రోజుకి ఎంత పాడైపోతుంది, ఎంత ప్రాబ్లం మనం ముందు ముందు ఫేస్ చేయబోతున్నాం అనేది డీటెయిల్ గా 1 by 1 ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నాను. ఇంకా ఏమాత్రం డిలే చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. ఇవి రోజువారీగా మనం వాడడం వల్ల, వాటిని ముట్టుకోవడం వల్ల, వాటితో పనిచేస్తూ ఉండడం వల్ల చాలా చాలా హెల్త్ కాంప్లికేషన్స్ అనేవి కూడా మనకి ఇప్పుడు తెలియకపోయినా క్రమేపీ మనకి తెలిసిపోతూ ఉంటాయి. ఎలాగంటే దీంట్లో ఉండే కంటెంట్స్, అలాంటి ప్యాథలిట్స్ అనే కాంపోనెంట్ వల్ల మనకి బాడీలో చాలా చాలా రియాక్షన్స్ అనేవి జరుగుతాయి. అండ్ వేడి పదార్థాలు ఇందులో వేసుకుని తాగడం వల్ల కాఫీలు కప్పులు కానీ, పాల కప్పులు చిన్నపిల్లలకి అందంగా ఉన్నాయని మనం కొని ఇచ్చేవి కానీ, లేదా ప్లాస్టిక్ ప్లేట్లు కానీ, ఇలాంటివన్నీ తీసుకురావడం వల్ల, వాటిలో పెట్టుకుని తింటూ ఉండడం వల్ల దాంట్లో ఉండే ఈ ప్యాథలిట్స్ అనే కాంపౌండ్ ఈ ఫుడ్ ఏదైతే ఉన్నదో దాంట్లో మొత్తానికి చేరిపోయి అది మనం తినడం వల్ల క్రమేపీ మన ఆరోగ్యం అనేది చాలా చాలా పాడైపోతుంది. దీనివల్ల చాలా చాలా ఊపిరితిత్తుల ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అలాగే ప్యూబర్టీ తొందరగా వచ్చేయడం ఆడపిల్లలకి, అలాగే టెస్టోస్టెరోన్ ప్రాబ్లమ్స్ రావడం, ఇలాంటివన్నీ కూడా చాలా చాలా ప్రాబ్లమ్స్ అనేవి మనం ఫేస్ చేస్తున్నాము. అండ్ అవన్నీ ఇక మీదట కూడా ఇంకా ఎక్కువ అవుతాయి. దేనివల్ల అని మనకు తెలియదు. ఎందుకంటే ఇవాళ రేపు మనం అన్ని వాడేవి కెమికల్సే కదండి అందుకని వచ్చేస్తున్నాయి అనుకుంటున్నాం, కానీ ఇది కూడా ఒక మెయిన్ కారణం అనేది మనం ఎవరు గుర్తించలేకపోతున్నాం. కాబట్టి మెయిన్ గా ఈ ప్లాస్టిక్ యూసేజ్ లో కంటైనర్స్ ఎక్కువగా వాడడం వల్ల, ప్రతి దానికి దాన్ని రెగ్యులర్ గా యూజ్ చేయడం వల్ల కూడా మన బాడీ వెయిట్ కూడా ఎక్కువగా పెరిగే అవకాశం ఉన్నది ఇందులో ఉండే కెమికల్ కాంపోనెంట్స్ వల్ల. కాబట్టి ఇది రోజు రోజుకి మన ఆరోగ్యాన్ని కొంచెం క్షీణింపజేస్తుంది. కాబట్టి మాక్సిమం దీన్ని వాడడానికి ట్రై తగ్గించాలి, మొత్తానికి ఆపడానికి మానేయాలి. ఎంత కొంచెం ఇదివరకు మనం ఎప్పుడు కూడా స్టీల్ పళ్ళల్లోని స్టీల్ గ్లాసుల్లోని తాగేవాళ్ళం, కానీ తర్వాత ఈ ప్లాస్టిక్ మీద మోతోటి ఇవి చాలా అందంగా ఉన్నాయని చెప్పేసి దీనికి ట్రాన్స్ఫర్ అవడం, దీనికి షిఫ్ట్ అవడం జరిగింది. కానీ ఆ స్టీల్ సామాన్లే కొంచెం మీకు అందంగా లేకపోయినా అవి చాలా ఆరోగ్యానికి మంచిది ఈ ప్లాస్టిక్ తోటి పోలిస్తే. కాబట్టి ఎంత బీపీఏ ఫ్రీ ఉన్న కాంపోనెంట్స్ తో ఉండే ప్లాస్టిక్ బాటిల్స్ గానీ, ప్లాస్టిక్ సామాన్లు గానీ, ప్లాస్టిక్ టిఫిన్ బాక్సులు గానీ, ఇవన్నీ కూడా మాక్సిమం వాడడానికి మానేయండి, పక్కన పడేయండి. వీటిని మనం బయట పడేసినా కూడా అవి డిస్పోజింగ్ కూడా చాలా చాలా ప్రాబ్లం అవుతాయి, అంత అంత డేంజరస్ ఈ ప్లాస్టిక్ అనే కాంపోనెంట్. అండ్ అలాగే మనం ఓవెన్స్ లో పెట్టే మైక్రోవేవ్ డిషెస్ గానీ ప్లాస్టిక్ తోటి ఉంటాయి, బీపీఏ ఫ్రీ అని చెప్పేసి బ్లూ కలర్ లో మీకు దొరుకుతూ ఉంటాయి. వీటి బదులు మీరు వేరే గ్లాస్ వేర్ అనేది వాడడం బెటర్, లేకపోతే పింగాణి వాడడం బెటర్ ఓవెన్ లోకి వాటిలోకి, అండ్ ప్లాస్టిక్ లోకి మరిగించడం, ఇలాంటి చేయడం వల్ల దాంట్లో ఉండే కెమికల్ కాంపోనెంట్స్ అన్ని కూడా, మీరు ఎంత మంచి ప్లాస్టిక్ వాడినా కూడా 0.66
పర్సెంట్ వరకు మీ లోపల రోజు ఈ ప్లాస్టిక్ లో ఉండే కాంపోనెంట్స్ మన నోటి ద్వారా మనం మన కడుపులోకి పంపిస్తున్నాం. ఎందుకంటే ఈ ఓవెన్ లో వేడి చేసుకునే మాక్సిమం అన్ని కూడా ఇలాంటి ప్లాస్టిక్ మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి మాక్సిమం అవి తీసేసి వేరే ప్రోడక్ట్ మీదకి షిఫ్ట్ అవడానికి ట్రై చేయండి. అండ్ మార్కెట్ లోకి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఇచ్చే పిచ్చి అదంటే ప్లాస్టిక్ సంచులు కాకుండా, లేదు మంచి మాక్రాన్ ఫ్రీ అని చెప్పేసి కొంచెం దళసరిగా ఇచ్చే ముచ్చులు అవి కాకుండా, ప్రస్తుతానికి ఎప్పుడు కూడా మనం ఎప్పుడు పాత పద్ధతుల్లో అలవాటు చేసుకున్నట్టు ఒక సంచిని, గుడ్డ సంచిని మీరు అలవాటు చేసుకుని చక్కగా పెట్టుకోండి. మీ బ్యాగ్ లో ఒకటి క్యారీ చేయడానికి ట్రై చేయండి, లేదంటే మీ కార్ లో ఒకటి పెట్టుకోండి, మీ బైక్ లో ఒకటి పెట్టుకోండి. ఒకటి రెండు పెట్టినారనుకోండి, మీకు ఎప్పుడు ఏది కావాలన్నా కూడా ఈ ప్లాస్టిక్ ని వదిలేసి ఈ సంచిలో వేసేసుకోమని చెప్పచ్చు. దాని తర్వాత ఇంటికి ఈజీగా తీసుకొచ్చి ఒక 10 నిమిషాలు కష్టపడి దాన్ని క్లీన్ చేసుకుని మళ్ళీ లోపల పెట్టుకుంటాం. కానీ ఈ ప్లాస్టిక్ ని ఈ రకంగా మనం అవాయిడ్ చేయొచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా చిన్న చిన్నగా మనం పాతకాలం నుంచి ఏవైతే మనం కరెక్ట్ గా పాటిస్తున్నామో వాటిని వదిలేసి ఈ ప్లాస్టిక్ మీద మోజుకొచ్చి చేసుకున్న పనులు ఇవన్నీ మనకి మన ప్రాణానికి ముప్పు తెచ్చుకునే పనులు మనం చేస్తున్నాం. కాబట్టి ఈ రకంగా దీన్ని మనం తగ్గించుకోవడానికి ట్రై చేయాలి మాక్సిమం వరకు. అండ్ ఈ ప్లాస్టిక్ అనేది మన ఆ జీవితానికి మన శరీరానికి కాకుండా మన వాతావరణానికి కూడా మన ఎన్వైరన్మెంట్ కి కూడా చాలా చాలా ఎనిమీ లాంటిది. ఎందుకంటే మీరు వాడి పడేసిన ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ బాటిల్స్, మంచినీళ్ళ బాటిల్స్ ఇవన్నీ కూడా మన భూమిలోకి వెళ్ళిపోతాయి. మీరు ఎంత డంపి ఆటలు పడేసినా అది ఎక్కడికి వెళ్ళాలి మొత్తానికి? అది భూమి అడుక్కే వెళ్ళాలి, లేకపోతే దాన్ని కాల్చేయాలి, దాన్ని మంట పెట్టాలి. ఇలా చేయడం వల్ల ప్లాస్టిక్ వాటిని కాల్చడం వల్ల, ఇలాంటి టైర్లు అవి కాల్చడం వల్ల కార్బన్ మోనాక్సైడ్ అనే గ్యాస్ రిలీజ్ అయ్యి మన ఎన్వైరన్మెంట్ ని మొత్తం మన ఓజోన్ లేయర్ అనేటిని కూడా చిల్లులు పడిపెట్టేట్టు చేస్తుంది. చూసారు కదా ఎంత ప్రమాదకరం ఇది. కాబట్టి ఇలాంటి వాటిని మాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేయాలి. ఎందుకంటే ఇది మనకి మన బాడీలో రిప్రొడక్టివ్ సిస్టమ్ ని కూడా బాగా దెబ్బతీసేస్తుంది. అండ్ మన వెయిట్ ని కూడా చాలా చాలా ఎక్కువగా చేసేస్తుంది. మీరు వేడివేడిగా ఏదైతే తినే వస్తువు ఏదైతే ఉందో, మనం వండుకున్న పదార్థం వేడివేడిగా తీసుకొచ్చి మన ప్లేట్లు వేసుకుని తింటున్నప్పుడు ఈ వేడి ఆ ప్లాస్టిక్ కలిసి దాన్ని మన లోపలికి మింగడం వల్ల మన బాడీలో రకరకాల ఎటువంటి రియాక్షన్స్ అవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇవన్నింటినీ కూడా మనం తగ్గించాలనుకుంటే ఈ ప్లాస్టిక్ డబ్బాలన్నింటినీ, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, చిన్నపిల్లలకి కూడా ప్లాస్టిక్ తోటి వచ్చే పీకలు, లేకపోతే చిన్నపిల్లలు తాగే వాటర్ బాటిల్స్, చిన్న చిన్న ప్లేట్లు ఏవైనా, మొత్తం అంత ప్రపంచం అంతా ప్లాస్టిక్ మయం అయిపోయింది. అండ్ ఇలాంటి ముచ్చి కవర్లు బ్లూ కలర్ లో ఉండేవి, బ్లాక్ కలర్ లో ఉండేవి ఇంకా హెల్త్ హజార్డియస్. ఎందుకంటే ఇంకా చాలా చాలా ప్రమాదకరం అన్నమాట. అవి మరీ చీప్ ప్లాస్టిక్ తోటి చేయడం జరుగుతుంది. అండ్ ఇవన్నీ కూడా మనం అందులో ఫ్రూట్స్ వేసుకుని రావడం వల్ల, కూరలు వేసుకుని రావడం వల్ల అవన్నీ తీసుకొచ్చి అలాగే ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడం, దానివల్ల కొన్ని రోజులు ఆ ఐటెంకి ఏదైతే ఉందో దాన్ని అలా ర్యాప్ చేసి ఉంచడం, దాని తర్వాత వండుకుని తినడం, దాని తర్వాత ఈ కవర్లని మనం బయటకు విసిరేసినప్పుడు అవి సముద్రానికి కలిసిపోయి ఎన్నో జీవులు కూడా సముద్రంలో అవి ప్లాస్టిక్ వాటికి పడి చాలా చచ్చిపోతున్నాయి. ఆ ప్లాస్టిక్ వల్ల దాంట్లో వచ్చే రిలీజ్ అయిన గ్యాసుల వల్ల మొత్తం సీ బెడ్ అంతా కూడా పాడైపోతుంది. ఇన్నిటికీ కారణమైన ఒక్క ప్లాస్టిక్ ని మనం కంట్రోల్ చేయలేమా చెప్పండి? ఇవన్నీ మనం అనుకుంటే మనకు జరిగిపోతాయి. మనం కావాలని తెచ్చుకున్నాము, మనం వద్దంటే మనం దాన్ని బయటపడేయలేము, ఈజీగా పడేయచ్చు. మనకి ఇష్టం లేని వాళ్ళని మన జీవితంలోకి రానివ్వము. అలాంటిది ఇంత మన జీవితాన్ని ఇంత నాశనం చేసేస్తోంది అని తెలిసిన తర్వాత కూడా దాన్ని మన డైలీ లైఫ్ లో ఇంక్లూడ్ చేసుకుని ఇలా కంటిన్యూ చేయడం అనేది చాలా చాలా తప్పు. అండ్ మనని మనం ఎంత పాడు చేసుకుంటున్నామో మన పిల్లల్ని కూడా మనం అంతే పాడు చేస్తున్నాము. ఇవాళ రేపు ఎవరు ఏ పిల్లాడి బాక్స్ లో చూసినా ప్లాస్టిక్ డబ్బాలే వస్తాయి. లంచ్ బాక్స్ లోని ప్లాస్టిక్ బాక్స్ లో కొంచెం పారాబెన్ ఫ్రీ అని చెప్పేసి, లేకపోతే ఇంకోటి ఇదో పీబీఎస్ ఫ్రీ అని చెప్పేసి ఇలాంటివన్నీ కూడా ఉండి దాన్ని ఓవెన్ లో పెట్టుకుని వేడి చేసుకుంటున్నాం. ఇవన్నీ కూడా చాలా చాలా మనకి ప్రాబ్లమాటిక్ గా అవుతాయి. కాబట్టి వీటన్నిటిని మానడానికి ట్రై చేయాలి. ఓకే, అన్నింటినీ మానేద్దాము, బానే ఉంది. కానీ మానేయాలంటే ఏం చేయాలి? దీనికి ఆల్టర్నేటివ్ ఏంటి చెప్తాను. ఇప్పుడు మనం ఏవైతే ముందుగా చెప్పినట్టుగా ఈ ప్లాస్టిక్ సంచుల్లో మనం పట్టుకెళ్తున్నామో దీని బదులు గుడ్డ సంచులు క్యారీ చేయడం మంచిది. మనందరి దగ్గర చక్కగా పెద్ద పెద్ద సంచీలు ఉంటాయి, అలాంటి సంచీల్లో తీసుకోవడం మంచిది. అండ్ ఇవాళ రేపు మాక్సిమం అన్ని మాల్స్ కూడా ఈ ప్లాస్టిక్ కవరేజ్ యూసేజ్ బదులు మనకి పేపర్ కవర్స్ ఇస్తున్నారు, అవి మంచిది. పొట్లాల్లో ఇదివరకు పొట్లాలు ఎలా కట్టుకుని వచ్చేవాళ్ళం అలా కట్టుకోవడం చాలా చాలా మంచిది. స్టీల్ వాడడానికి ట్రై చేయండి, దాని బదులు పింగాణి వాడడానికి ట్రై చేయండి, లేకపోతే బొర్రసిల్ వాడడానికి ట్రై చేయండి. ఇలాంటివి వేరే ఆల్టర్నేటివ్స్ అన్ని చూసుకోండి. ఈ ప్లాస్టిక్ అనేది వదిలిపెట్టండి. ఈ రకంగా చేస్తూ ఉండడం వల్ల కొంచెం మొదట్లో కష్టం అవుతుంది, కానీ మెల్లమెల్లగా తగ్గిపోతుంది. అండ్ ఎక్కువగా మీరు యూజ్ చేయని ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పెట్టుకోవచ్చా ప్లాస్టిక్ వాటిలో, మంచి ప్లాస్టిక్ మాక్సిమం చూసుకుని పెట్టుకోండి. కానీ అది ఎక్కడ వేడి తగలకుండా, ఎండ తగలకుండా ఉండే ప్రదేశాల్లో, చల్లగా ఉండే ప్రదేశాల్లో మాక్సిమం పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇలా చేయడం వల్ల ఎండ వేడి మీద తగలదు కాబట్టి దాంట్లో ఉండే కెమికల్స్ దీంట్లోకి రావడం కొంచెం అంత పర్సెంట్ తక్కువ అవుతుంది. రాదు అని నేను చెప్పట్లేదు, కానీ
కొంచెం అంత తక్కువ అవుతుంది మనం మొత్తానికి అవాయిడ్ చేయడం కష్టం ఇప్పుడు ఏం పారేయమన్నాం కదా మొత్తం ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ డబ్బులను బయటపడేస్తే వెంటనే దాన్ని మళ్ళీ రీప్లేస్ చేయడం చాలా కష్టం అవుతుంది కాబట్టి నెలకి రెండు రెండు చెప్పున చిన్న చిన్న స్టీల్ డబ్బాలు గాని నెలకి రెండు రెండు చెప్పున గాజు సీసాలు గాని ఇలాంటి వాటికి ట్రై చేయండి లేదా కాపర్ బాటిల్స్ లేదా స్టీల్ బాటిల్ మనకి స్టీల్ మొదటి నుంచి అలవాటే కాబట్టి ఇవన్నీ వాటికి ట్రై చేద్దాం ప్లాస్టిక్ ని మాక్సిమం అవాయిడ్ చేయడం అందం అవసరమా ఆరోగ్యం అవసరమా అంటే నేను అందానికి కాదు ఆరోగ్యానికి ఓటేస్తాను కాబట్టి మనం అందరం ఆరోగ్యంగా ఉంటేనే కదా అందంగా ఉంటాము కాబట్టి ఆరోగ్యంగా ఉండాలి అంటే ఈ ప్లాస్టిక్ ని మన జీవితం నుంచి మాక్సిమం పడేయాలి కాబట్టి ఇలా ట్రై చేయడానికి ట్రై చేయండి ముందు తలలుగా మనం మన ఇంట్లో ట్రై చేస్తే మొత్తం ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అది ఇలా వర్తిస్తుంటుంది ఓకే ఇలా వద్దు ఇది తప్పు అని అంటున్నారు కాబట్టి మన పిల్లలు కూడా చాలా బాగా నేర్చుకుంటారు పోనీ మన వరకు మన జీవితం ఇప్పటి వరకు కొంచెం తెలిసి తెలియక ఏదైనా పాడైనా ఇక మీద మన చిన్న పిల్లలకు కూడా ఇలాంటి జీవితంలో ఇలాంటి సమస్యలు ఏవి రాకుండా ఉండడానికి మనమే ప్రయత్నించాలి కాబట్టి ముందస్తు ప్రయత్నంగా ఇలాగ ఈ ప్లాస్టిక్ ని మీ లైఫ్ లోంచి బయటకు పడేయండి సే నో టు ప్లాస్టిక్ ఇట్ ఈస్ ఎందుకంటే ఇది చాలా హెల్ప్ఫుల్ టు ఎన్వైరన్మెంట్ అండ్ ఎర్త్ ఆల్సో కాబట్టి ఇదొక్కటి మీరు ఆలోచించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ అండ్ కమెంట్ చేయండి అండ్ మళ్ళీ మంచి వీడియోస్ తో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ బాయ్. Thank you.